మేడ్చల్ జిల్లాలోని మెడినోవా హాస్పిటల్ పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసమే అని హాస్పిటల్ ఎండీ వెంకటరెడ్డి తెలిపారు. ఇక వారు మాట్లాడుతూ ఈ నెల 6న వైద్యం వికటించి మరణించారని వచ్చిన వార్తలు అవాస్తవమని, మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. కానీ మేడ్చల్ పట్టణంలో కొంతమంది కావాలనే వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారు వివరించారు. కేవలం మేడ్చల్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసమే మెడినోవా హాస్పిటల్ నిర్మించామని తెలిపారు. నా పేరు వెంకటరెడ్డి, చైర్మన్ మెడినోవా హాస్పిటల్ మేడ్చల్. 6th June 2022 ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అందులో ఆ రోజు ఇద్దరు పేషెంట్స్ డెత్ అవ్వడం జరిగింది. దానికి కొన్ని మాధ్యమాలు, అంటే గ్రూప్స్లో కానీ, కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో కానీ, ఇతర మాధ్యమాల్లో హాస్పిటల్ డాక్టర్స్ నిర్లక్ష్యం కానీ లేకపోతే కరెక్ట్గా ట్రీట్మెంట్ అందలేదు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చాయి. అది పూర్తిగా అవాస్తవం. ఈ హాస్పిటల్ పెట్టిందే మేడ్చల్ పట్టణం మరియు మేడ్చల్ మండల ప్రజల కోసం. ఇది మీ హాస్పిటల్, నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడినే. నా గ్రామం వచ్చేసి గౌడవెల్లి. మా ఇంట్లో, ఎందుకంటే మనకు మేడ్చల్లో ఎప్పుడు కూడా ఒక మంచి హాస్పిటల్ నాణ్యతతోని, ఒక అధునాతనమైన ఎక్విప్మెంట్ కానీ, వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ మనకి ఎక్కడ కూడా లేకుండా ఇంతకుముందు. అండ్ అందులో నా భార్య వచ్చేసి షీజ్ ఆల్సో ఏ డాక్టర్, తను ఎండి గైనకాలజిస్ట్. సో తన ఇన్స్పిరేషన్, అలాగే మా ఇంట్లో కొన్ని జరిగిన సంఘటనల వల్ల, ఈ ఎప్పుడైతే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళడం కానీ, లేదంటే యశోద కానీ అపోలో కానీ తీసుకెళ్ళే పరిస్థితి ఉండే. అందులో ఆ మార్గ మధ్యంలోనే ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. అది మా ఇంట్లోనే కొన్ని సంఘటనలు జరిగినాయి. అందుకని మన కోసం, మన మేడ్చల్ ప్రజల కోసం, మన మేడ్చల్ మండల ప్రజల కోసం ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఇది మీ హాస్పిటల్ అండ్ మీకు అన్ని రకాల సౌకర్యాలు, అలాగే మంచి ట్రీట్మెంట్, వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్, పెద్ద హాస్పిటల్స్ నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మీకోసం మేము ఈ హాస్పిటల్ పెట్టింది. అండ్ మాపై ఈ అభివృద్ధిని ఓర్వలేక ఇటువంటి కొంతమంది చేసిన చర్యలు, కొంతమంది ప్రొవోక్ చేసి ఈ విధంగా మా పైన ఆరోపణలు చేశారు తప్పితే దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. నా పైన, నా హాస్పిటల్ డాక్టర్స్ పైన ఆరోపణలు బంద్ చేసుకొని మీరు మేడ్చల్ ప్రజలకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చే సౌకర్యాన్ని, ట్రీట్మెంట్ ఇవ్వండి అని నా రిక్వెస్ట్ మీ అందరు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. వరప్రసాద్, అనస్థీషియా క్రిటికల్ కేర్ హెచ్ఓడి, మెడినోవా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. 3rd 6th 2022 గౌలికర్ రవీందర్ అనే పేషెంటు తీవ్ర గాయం అయ్యి యాక్సిడెంట్, రోడ్ యాక్సిడెంట్ అయ్యి మాకు హాస్పిటల్కి వచ్చారు. అంటే అంతకుముందు 2 హాస్పిటల్స్లో ఆ తీవ్రతని, ఆ రిపోర్ట్స్ అవి చూసి ఆయన్ని తీసుకోలేదు, పేషెంట్ని అడ్మిట్ చేసుకోలేదు. మా దగ్గరికి వచ్చారు. అడ్మిట్ చేసుకున్నప్పుడే మేము రిస్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ ఆ పేషెంట్కి ఆపరేషన్ జరిగింది. దాని తర్వాత వెంటిలేటర్లో పెట్టాము. వెంటిలేటర్లో ఉన్న పేషెంట్కి రిస్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా ఆ పేషెంట్కి కార్డియాక్ అరెస్ట్ అయింది. సో మాకు ప్రోటోకాల్ ప్రకారం మేము ఆ పేషెంట్కి ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలో అలాగే చేసాము. అండ్ ఆ పేషెంట్ డెత్ అన్నది వాళ్ళు, పేషెంట్ వాళ్ళు అటెండర్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఇన్స్పైట్ ఆఫ్ మేము ఆ రిస్క్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. అలాగే అదే దానికంటే ముందు రోజు 2nd 6th 2022 21 ఇయర్స్ మేల్ పేషెంట్ పేరు విజయ్. ఆయన బ్రెయిన్ హెమరేజ్తో అడ్మిట్ అయ్యాడు యాక్సిడెంట్ వల్ల, సో అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్. సో ఆ పేషెంట్కి కూడా వెంటిలేటర్ మీదే ట్రీట్మెంట్ జరిగింది. ఆ పేషెంట్ కూడా డెత్ అయింది. సో ఆ పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కూడా ప్రోగ్నోసిస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇద్దరు పేషెంట్స్ వెంటిలేటర్లో పేషెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి డెత్ అవ్వడం జరగడం అన్నది పేషెంట్ అటెండర్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఇద్దరికి కూడా తీవ్రమైన హై రిస్క్ చనిపోయే పేషెంట్స్, అంటే లైక్ చాలా హై రిస్క్ ఉన్న పేషెంట్స్ అన్నమాట వాళ్ళిద్దరు కూడా. వాళ్ళ ట్రీట్మెంట్ జరిగింది ప్రోటోకాల్ ప్రకారం. సో ఇట్లో మా సైడ్ నుంచి అయితే ఎటువంటి తప్పు కానీ ఏమీ లేదు. ఇది మేము మా మీద వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాము. మాకున్న టీం కానీ అంతా కూడా బాగా చేసాం. అండ్ వాళ్ళ పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఏమీ లేదని తేలింది. సో థ్యాంక్ యూ అండి.